కన్నవాళ్ళే పిల్లల పట్ల యమ కింకరులైతే ఇక బాల్యానికి దిక్కెవరు పాల బువ్వలు తినిపించాల్సిన చేతులతో విషాన్ని తాగిస్తుంటే మానవ సమాజం ఎటుపోతున్నట్టు ఆర్థిక అవసరాలో ఇతర సంబంధాలో అసలు పసిమొగ్గలపై ఇంత దారుణానికి ఒడిగట్టేటంత కర్కశత్వం వాళ్ళకి ఎలా వస్తుంది పసి ప్రాణాల మీద వారికి ఇంత కసేందుకు ఏమైపోతుంది సభ్య సమాజం ఎటువైపు వెళ్తోంది మానవ లోకం పిల్లలను తల్లి తండ్రులే చంపేంత కర్కశత్వం ఎందుకు వ్యసనాలకు క్షణికామేశాలకు బానిసలై కన్నబిడ్డల్ని ఆయన వారిని చంపుతున్నారు మానవత్వం మరిచిపోయి మృగాళ్ళకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఐనవారే హంతకులుగా మారుతుంటే ఇంకెవరిని నమ్ము విజయనగరంలో కుటుంబ తగాదాలతో ఇద్దరు పిల్లల్ని నేలకేసి కొట్టాడు ఓ దుర్మార్గపు తండ్రి ఈ ఘటనలో ఓ చిన్నారి చనిపోయింది మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది సాలూరు మండలం జోడిమామిడి వలసలో ఈ ఘటన జరిగింది భార్య మీద కోపంతో పిల్లలపై కర్కశత్వాన్ని ప్రదర్శించాడు కడుపున పుట్టిన పిల్లల్ని తానే చంపుకున్నాడు ఆ పిల్లకేమో సీసీ రోడ్లో కొట్టేసాడు నా పెద్ద పాపకి క్రియేట్స్కొని కొట్టేసాడు ఇప్పుడు మా పాపకంట విజయనగరం జాలి చేశారంట శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన అత్యంత దారుణం ఏ వైద్యుడు పరీక్షించాడో ఏమని రిపోర్ట్ ఇచ్చాడో కానీ కళ్ళైనా తెరవని పసికందును కొన ప్రాణంతో ఉండగానే కాటికి పంపు అటు నెల్లూరులోనూ అలాంటి ఘటనే జరిగింది పట్టుమనే నెల రోజులు కూడా నిండని పసికందును చంపిన ఘటన సంచలనం రేపుతోంది రంగనాయకులపేటలో 17 రోజుల పసికందును చంపేసి మేడపైన ట్యాంకులో పడేశారు ఇంతటి పాశవిక చర్యకు పాల్పడింది పక్కింటి మహిళని ఆ పసికందు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అదే నెల్లూరులో ఇటీవలే ఓ ఘోరాతి ఘోరం జరిగింది కమల పిల్లలకు పాలల్లో విషమిచ్చి చంపారు ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఎవరనేది ఇంకా తేలలేదు నువ్వు చంపావంటే నువ్వు చంపావని భార్యాభర్తలిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటున్నారు ఇటీవల హైదరాబాద్ శివార్లలోనూ ఇలాంటి ఘటనే జరిగింది సొంత మేనత్తే బాలుణ్ణి చంపిన ఘటన కలకలం రేపింది మర్దలు చులకన చేసి మాట్లాడిందని పిల్లలు పుట్టడం లేదన్న సాకుతో ఆమె బిడ్డపై పగ పెంచుకుంది చౌటుపల్ సమీపంలోని రామ్నగర్ కాలనీ ఇంకా విషాదంలోనే ఉంది ముగ్గురు బిడ్డలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికుల కళ్లెదుటే కనిపిస్తోంది బాధ్యత మరిచి తిరుగుతూ మద్యానికి బానిసైన కుటుంబ పెద్ద వేధింపుల కారణంగా కుటుంబం బలైంది ముగ్గురిని ఒకే చితిపై పడుకోబెట్టి దహన సంస్కారాలు చేశారు చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఎన్నెన్నో అమానవీయ ఘటనలు వివాహేతర సంబంధాలను అడ్డు తొలగించుకోవాలని తల్లిదండ్రులే పిల్లల్ని చంపుతున్నారు కుటుంబ కలహాలతో క్షణికావేశంలో పసిపిల్లల ప్రాణాలు తీస్తూ రాక్షసుల్లా మారుతున్న కన్నవారు కొందరైతే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇంట్లో ఒత్తిడికి మానసిక ఏకాగ్రత కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తించే మూర్ఖులు మరికొందరు కారణమేదైనా బలవుతోంది మాత్రం అభన్ శుభం తెలియని చిన్నారులే మూర్ఖపు తల్లిదండ్రులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి పసిపిల్లల్ని కాటేయడం ఆపేయండి ఒకచోట రోజుల పసికందు ఇంకో చోట నెలల బిడ్డ ఇంకో చోట కనీసం 5 ఏళ్ళు కూడా నిండని చిన్నారులు ఇలా దారుణంగా తల్లిదండ్రుల చేతుల్లో హత్యలకు గురవుతున్నారు ఎంత దారుణం ఇది ఒకచోట తల్లి చేస్తే ఇంకో చోట తండ్రి ఘాతుకం ఇంకో చోట ఇద్దరిని కూడా అనుమానించాల్సిన సిచ్యువేషన్ ఇలాంటి ఘోరాలు ఎందుకు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి అసలు ఎటుపోతోంది మన సమాజం దీని గురించి మనం మాట్లాడబోతున్నాం మనకి గెస్ట్లు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ బి కీర్తి వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ మనకు అందుబాటులో ఉన్నారు అలాగే సైకియాట్రిస్ట్ డాక్టర్ వీరేంద్ర ఉన్నారు అలాగే మహిళా చేతన జనరల్ సెక్రటరీ కత్తి పద్మ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు వీళ్ళ ముగ్గురితో మాట్లాడి అసలు ఎందుకు ఈ కాలంలో ఇట్లాంటి విపరీతమైన ధోరణులు మనలో పెరిగిపోతున్నాయి ఎంతమంది చిన్నారుల జీవితాలని మొగ్గగా ఉండగానే చిదిమేస్తున్నారు ఎంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు వీటన్నిటికీ కారణాలు ఏంటి అనేది మనం విశ్లేషిస్తున్నాం ప్రస్తుతం కీర్తి గారితో మాట్లాడదాం కీర్తి గారు ఇందాక నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న చాలామంది మహిళలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే అంటే ఆఫ్టర్ మ్యారేజ్ గృహహింస కానీ ఫెయిల్డ్ మ్యారేజ్ కానీ ఒక అభద్రతా భావం భరోసా లేకపోవడం మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇక నేను లేకపోతే ఈ పిల్లల్ని చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి నాతో పాటుగా పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయి చంపేసుకుందాం అనే ఆలోచన చేస్తున్న మహిళలు చాలామంది ఉన్నారు ఇప్పటికే ఎన్నో దారుణాలు అలాంటివి జరిగి ఉన్నాయి కూడా కానీ అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న మహిళలు ఎలాంటి హెల్ప్ని ఆశ్రయించాలి వాళ్ళు అలాంటి ఆలోచన నుంచి బయటకు వచ్చి ఒక బ్రైట్ ఫ్యూచర్ దిశగా అడుగులు వేయాలంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కావాలి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉంది చాలా మంచి ప్రశ్న అండి ప్రతి స్త్రీ కూడా ఒక అభద్రతా భావంతోనే జీవితంలో
వైవాహిక జీవితంలో ఉంటుంది. ఎందుకు అనే దాన్ని తీసుకుంటే ఒక స్త్రీ పెళ్ళవగానే అది ఎడ్యుకేటెడ్ అవ్వనండి ఏమవనండి జాబ్ వదిలేసేయడం పిల్లల్ని చూసుకోవడం పిల్లల్ని పెంచడం ఇవన్నీ ఒక లైఫ్ సైకిల్ అయిపోతుంది స్త్రీకి. సో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు స్త్రీకి ఎదుర్కోవాలి అంటే ఆర్థికంగా నిలబడట్ల స్త్రీ ప్రతిదానికి భర్త మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. మనం ఏదైనా ఈ విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఒకటి గవర్నమెంట్ స్ట్రాటజీస్లో కంపార్ట్మెంటలైజేషన్ అనేది మానేసి దాన్ని ఒక కాంప్రహెన్సివ్ లుక్తో మనం చూడాలి. ఇలాంటి సమస్యలు వచ్చిన స్త్రీలకి నా చిన్న సజెషన్ ఏంటంటే నాకెవరూ లేరు అనుకునే బదులు నేను ధైర్యంగా ఎదుర్కోవాలి అనుకునే మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకున్న రోజున స్త్రీలు ధైర్యంగా ముందుకొస్తారు. రావాలి అంటే పక్కింటి ఇందాక ఒక ఆవిడ ఫోన్ చేసింది 498A కేసు పెట్టానండి. పక్కింటి వాళ్ళని వచ్చి అడిగారు ఏమ్మా ఇతను కొడుతూ ఉండేవాడా ఎవరికి వాళ్ళే ఏం చెప్తే నాకేం చుట్టుకుంటుందో అని ఎవరూ చెప్పలేదమ్మా. ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చాను కేసు పెట్టేశాను నాకు పక్క వాళ్ళు సహకరించట్లేదు నేను ఎవరినైతే విట్నెస్గా పెట్టుకున్నానో వాళ్ళు కోవిడ్తో చనిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అసలుకి నేను చచ్చిపోవడమేనా పిల్లలతో పాటు అంటే అప్పుడు చెప్పాం చనిపోవడానికి మనం ఈ భూమి మీద పుట్టలేదు అసలుకి మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి నేను చెప్పేది ఏంటంటే ఎదట వాళ్ళు వచ్చి ఒక సమస్య చెప్పినప్పుడు వినడానికి టైం ఇవ్వండి. మనమేమి డబ్బులు ఇవ్వక్కర్లేదు ఏం చేయక్కర్లేదు వినడానికి టైం ఉండి మానవత్వం మర్చిపోయి మాత్రం మనం బతికితే తోటి వాళ్ళ జీవితాలతో మనం ఆడుకున్నట్లు అవుతుంది. తర్వాత ప్రతి వాళ్ళు కూడా డైల్ 100 ఉంది 100కి ఎందుకు ఫోన్ చేయాలో కొట్టేస్తున్నారండి. నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకేం చేయాలో అర్థం కావట్లేదు చాలా ప్యానిక్ అయిపోయాను నేను నా పిల్లలు ఉన్నారు నాకు భయం వేస్తోంది మా భర్త చనిపోయారు ఇప్పుడు నేను ఆస్తిలో ఎక్కడ అడుగుతానని నన్ను పిల్లల్ని చంపేస్తానని చెప్పేసి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ అమ్మాయి చెప్పాం అమ్మ నువ్వు భయపడకు మా నెంబర్ 24 అవర్స్ యూ కెన్ డైల్ కానీ నీ ఫోన్లోంచి 100కి డైల్ చెయ్యి. వాళ్ళని ఎంపవర్ చేయడం మొదలు పెట్టాలి. ఒక ఆడపిల్లగా చిన్నప్పటి నుంచి ఆడపిల్లలే పుట్టారండి అనే దానికంటే నాకు ఆడపిల్ల పుట్టింది అని ప్రతి తల్లి గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిన రోజున ఆడపిల్లలకి ఇలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే మగపిల్లాడు పుట్టాడండి వంశోద్ధారకుడు పుట్టాడు అని ఒక తల్లి కూడా చెప్తూ ఉంటుంది. దెన్ వై డోంట్ వి టాక్ లైక్ ఎస్ ఐ హ్యావ్ గివెన్ బర్త్ ఫర్ ఏ ఫీమేల్. ఆ రోజు రావాలి. ఇది ఒక సామాజిక ఉద్యమంలాగా అవ్వాలి కానీ చిన్న చిన్న మనం కార్యక్రమాలు చేస్తే ఇవి అవ్వవు. కానీ మనం మొదలంటూ ఉండాలి. మేము విజయవాడలో మొదటిగా మహిళామిత్ర అని పెట్టి 21 పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ స్త్రీలని చైతన్యవంతులు చేసి వాళ్ళేమి ఎంప్లాయీస్ కాదు ఎవరు కాదు. ఈ రోజున కమ్యూనిటీలో ఎక్కడైనా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నా ఏదున్నా వీళ్ళు వెళ్ళి తలుపు కొట్టేస్తున్నారు ఏమ్మా ఏం జరుగుతోంది లేదు వీళ్ళ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు అక్క పిన్ని అమ్మ నాకు ఇలా జరుగుతోంది. సో తోటి వాళ్ళనే మనం ఒక సపోర్ట్ చేసుకునే మనల్ని గమనిస్తున్న వాళ్ళు ఉన్నారు ఏమైనా జరిగితే మనం వెళ్ళి వీళ్ళని ఆశ్రయిస్తే నాకేమన్నా మంచి జరుగుతుంది అనే ఒక భరోసా కల్పిస్తున్నారు. అవునండి రైట్. దానివల్ల ఏంటంటే మెయిన్గా స్త్రీకి ఎప్పుడు కూడా ఒక మానసికంగా వీక్ అయ్యేది ఎక్కడంటే నేను గడప దాటితే రేపు నా పరిస్థితి ఏంటి నన్ను ఎవరు చూస్తారు నా దీనికి ఆదరణ ఎవరు. దానికి మనం భరోసా ఇచ్చినట్లయితే గనక స్త్రీలలో కొంత రక్షణ వస్తుంది మానసికమైన మార్పు వస్తుంది. ఇంకొకటి నేను చెప్పాలనుకునేది మెంటల్ హెల్త్ అనే ఒక ట్యాబుని తీసేయాలి. మానసికంగా ఏది ఉందో దాన్ని తీసుకెళ్ళి చూపించుకోవాలి అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ప్రశాంతి గారు, ఇప్పుడు మామూలుగా సమస్యలు అన్ని ఫ్యామిలీస్లోనూ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్లో చాలా ఎక్కువగా ఉంటాయి, తీవ్ర స్థాయిలో ఉంటాయి. కానీ ఇన్ని కుటుంబాలు ఇంకా ఇలాగే నిలబడుతున్నాయి అంటే
బిడ్డల కోసం తల్లి పడే ఆరాటం కారణంగానే, ఎందుకంటే లేకపోతే ఎప్పుడో వాళ్ళు డివైడ్ అయిపోతారు, మ్యారేజ్ని బ్రేక్ చేసుకుంటారు, డివోర్స్ తీసుకుని విడిపోయి ఉండొచ్చు. కానీ చాలా ఫ్యామిలీస్ కేవలం ఆ పిల్లల కోసం, పిల్లలకి రేపొద్దున ఫ్యూచర్ అగమ్యగోచరంగా మారకూడదన్న ఒకే ఒక కారణంతో తల్లి అంతటి కష్టాన్ని కూడా భరిస్తుంది. కానీ ఇవాళ రోజు మనం ఆ తల్లి తండ్రి గురించి కూడా మాట్లాడుకుంటే, వాళ్ళే ఇలాంటి దారుణానికి ఒడిగడుతున్నారు, పిల్లల్ని చంపేసుకుంటున్నారు, మ్యారేజ్లో ఉండే ప్రెషర్ని తట్టుకోలేక, అది ఆర్థికపరమైన కావచ్చు, లేకపోతే వివాహేతర సంబంధాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే పేరెంటింగ్ గురించి, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. గతంలో ఎప్పుడు మనం పేరెంటింగ్ గురించి నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ గురించి ఎప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు కానీ పేరెంటింగ్ గురించి క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందా? అవునండి, ముఖ్యంగా కూడా ఏమంటే, ఇందాకటి నుంచి నా కోపానలిస్ట్ చెప్పినట్టు వివాహ వ్యవస్థ అన్నది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదండి, రెండు కుటుంబాల మధ్య జరిగే ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. దీంట్లో మనం కేవలము అమ్మాయిని అబ్బాయినే కాకుండా కంపాటబిలిటీ అన్నది అన్ని రకాల్లో అన్ని రంగాల్లో కూడా చూడాలి. ఇప్పుడు కేవలము కులము మతము ఆర్థికంగా స్టేటస్ బిజినెస్లో మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలుగా భావించి చేస్తున్న ఈ పెళ్లిళ్లలో ఖచ్చితంగా కూడా మనకు నష్టం అన్నది జరుగుతున్నది. రెండోది, పిల్లల్ని మనకు జన్మనిచ్చే హక్కు ఉంటుంది, కానీ చంపే హక్కు ఎటువంటి పరిస్థితుల్లో తల్లికి తండ్రికి లేదు. ఎందుకనంటే వన్స్ వాళ్ళు ఒక క్రియేచర్ బయటికి వచ్చిన తర్వాత, మీరు పెద్దవాళ్ళని చంపితే మీకు ఏ విధంగా మరణశిక్ష పడుతుందో అంతే రకమైన శిక్ష అన్నది ఉండాలి. కానీ ఒక తల్లి తండ్రి ఒక బిడ్డల్ని చంపుకునే స్థితికి వస్తున్నాయంటే కొన్నిట్లో నిజంగా కూడా కొన్ని చాలా భరించలేని కష్టాలు ఉన్నాయి. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కానీ చూస్తే, ఇల్లీగల్ అఫేర్స్ కోసం కూడా ఈరోజు ఎంతో మంది తల్లుల్ని బిడ్డల్ని కడతేర్చి, తల్లి అనే పదానికి కూడా నిజంగా కూడా అవమానకరమైన పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. వీటిని అన్నిటిగా చూస్తుంటే, యాజ్ ఏ ఫిజిషియన్, లేడీ ఫిజిషియన్గా నాకు ఎన్నో రకాలైన విషయాలు షేర్ చేసుకుంటారు, కనీసం బయట చెప్పుకోలేనివి మా దగ్గరికి చెప్పి అన్ని రకాల వాళ్ళు ఏడుస్తుంటారు. దీనికి నాకు తెలుసుకునింది ఏంటంటే, ముందు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే, ఆడపిల్లలు మగపిల్లలు వేరు కాదు. ఒక చైల్డ్ ఉన్నా ఒక ఫీమేల్ చైల్డ్ ఉన్నా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్సెంటివ్స్ తో నువ్వు ధైర్యంగా కూడా బతకొచ్చు. నీకు అమ్మగారు అత్తగారు ఇల్లు రెండు ఇల్లులే కాదు, ట్రై టు మేక్ యువర్ ఓన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, అంటే నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ ఫ్రెండ్స్, నువ్వు నోరు మంచిదైతే ఊరు మంచిది అని ఒక నలుగురు ఐదుగురు సన్నిహితుల్ని స్నేహితుల్ని మనం డెవలప్ చేసుకునే పరిస్థితి అన్నది కూడా చేసుకోవాలి. నీకు ఒక భర్త కానీ అత్తగారు కానీ ఒక అమ్మాయి పైన చెయ్యి ఎత్తే పరిస్థితి ఈ రోజు ఈ దేశంలో ఇంకా కూడా ఉంది అని అంటే, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా మనం సిగ్గుపడాలండి. ఎందుకనంటే జంతువుల్ని చూసి నేర్చుకోవాలి. ఎవ్వరు కూడా ఎక్సెప్ట్ ఒక 2-3 రెప్టైల్స్ పాముల కంటే ఏవి కూడా బిడ్డల్ని చంపుకో, ఏవి కూడా కొట్టుకో, అటువంటి దాంట్లో మనం చూసుకొని భర్త మాటకొస్తే చెయ్యెత్తడము, చిన్న చిన్న విషయాలకి, ముఖ్యంగా కోవిడ్ టైంలో అండి ఎంతమంది ఎల్డర్లీ ఫీమేల్స్ వచ్చి ఏడుస్తున్నారంటే, అమ్మ ఇంట్లో అందరు వచ్చేసారు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్, వంట చేయలేకపోతున్నాం, పని మనుషుల్ని మానేస్తున్నాం, అది చేసి పెట్టి ఇది చేసి పెట్టి అంటున్నారు, తిట్టేస్తున్నారు, నువ్వు పిల్లలకి చేయలేవా అంటే, ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈ రోజు కానీ చూస్తుంటే తల్లిదండ్రులకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది ఎవరు తప్పండి, సమాజంలో ప్రతి ఒక్కరిది తప్పు. ఎందుకనంటే ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న వ్యక్తి కానీ కనపడితే, అయ్యో నీకు ఇద్దరా, అయ్యో నీకు ముగ్గురా, అయ్యో నీకు ఎవరు లేరా అని మనము వాళ్ళని ఇన్స్టింక్ట్ చేసి ఎన్నో విషయాలలో ఈ రోజు ఫీమేల్ ఫెటిసైడ్ కానీ ఇవన్నీ జరుగుతుంది. సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీ అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, అన్నకో తమ్ముడుకో ఎవరికన్నా అబ్బాయి నాకు లేడు అని అంటే భయపడి బాధపడి సూసైడర్లు విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. అంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి పరిణామాలకి బాధ్యత వహించాలి. జన్మనిచ్చే హక్కు భగవంతుడు మనకి ఇచ్చాడు, కానీ చంపే హక్కు ఎవరికీ లేదు. ఈ నాగరిక సమాజంలో ఒకరిపైన ఒకళ్ళు చెయ్యి ఎత్తే పరిస్థితి అన్నది రాకూడదు. మనలో మార్పు రావాలి, మనమే పక్కన వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి. దీనికి వైద్యులు అందరే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యం వహిస్తేనే నిజంగా ఈ దేశంలో ఇంకా పసిపిల్లలు కుప్పతోట్లలో చెత్త బుట్టల్లో కనపడుతూ ఈ రోజుకి అక్కడ నదుల్లో దూకుతున్నారు అని అంటేనండి మనసు నిజంగా కూడా బాధేస్తుంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం కాదు, ప్రజలు బాధ్యత వహించాల్సి వస్తుంది. పద్మ గారు, ఇప్పుడు తల్లి నా బిడ్డకి ఇంకా భరోసా లేదు, దిక్కెవరు అని చెప్పి ఆలోచించి ఆ బిడ్డతో పాటు ఆత్మహత్యలు చేసుకోవడం, అట్లీస్ట్ కొంతవరకు మనం ఆ తల్లి బాధను అర్థం చేసుకోవచ్చు. బట్ వివాహేతర సంబంధాల కోసం, అలాంటి రిలేషన్షిప్స్ కోసం బిడ్డలు అడ్డొస్తున్నారు అని చెప్పి వాళ్ళని చంపేయడం ఎంత దారుణమైన పరిస్థితి. అంటే ఆ స్థాయి వరకు కూడా ఎలాగా మారిపోతున్నారు, అలా ఎలా తయారైపోతున్నారు, అంటే ఆ టైంకి వాళ్ళకి ఆ రిలేషన్షిప్పే ముఖ్యం అనిపిస్తోంది. నా కన్న పేగు ఆ మమకారం కూడా వాళ్ళకి ఆ టైంలో గుర్తు రావట్లేదు.
అంటే పెళ్ళి బాగుందనుకోండి, పెళ్ళిలో సుఖంగా ఉన్నారనుకోండి, ఎవరు వివాహేతర సంబంధంలోకి సాధారణంగా వెళ్ళరు. అంటే బాగా ఏదో అలా తిరగటం అలవాటు అయిన వాళ్ళు తప్పితే, సాధారణంగా వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితం కనుక ఇద్దరికీ సంతోషంగా ఉంటే, ఇద్దరికీ కొంతైనా తృప్తిగా ఉంటే, ఇద్దరికీ కొంతైనా సర్దుబాటు చేసుకోగలిగే పరిస్థితులు ఉంటే కనుక వివాహేతర సంబంధాల్లోకి వెళ్ళడం తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా తర్వాత మనకు వస్తున్నటువంటి సినిమాలు వస్తున్న ముఖ్యంగా సీరియల్స్ ప్రభావం విమెన్ మీద చాలా విపరీతంగా పడుతుంది. మగవాళ్ళకి ఇదంతా వేళాకోళంగా ఉండొచ్చేమో కానీ స్త్రీలు మాత్రం వాళ్ళ ఖాళీ టైం అంతటినీ కూడా టీవీ ముందో లేకపోతే ఏ వాట్సాప్ లేకపోతే యూట్యూబ్లో వచ్చే కథనాలకు దేని మీద ఒక దాని మీద దృష్టి పెట్టుకొని టైం పాస్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అవసరం లేని చెత్త అంతా కూడా ఉమెన్ ఎంత వాళ్ళు సప్రెస్డ్ అయినప్పటికీ కూడా వాటిల్లోంచి బయటపడటం కోసం ఒక సరి అయిన పద్ధతుల్లో, అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళటమో, ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళటమో, లేకపోతే పెద్దవాళ్ళకు చెప్పుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించుకునే దిశగా మంచి పద్ధతిలో ఆలోచించడం, ఇవన్నీ కాకుండా ఒక షార్ట్ వేలో ఏదన్నా ఈ సమస్యను పరిష్కరించుకోగలమా, లేకపోతే ఇప్పుడు పడుతున్న ఒత్తిడిని, లేకపోతే తనకున్నటువంటి కుటుంబంలో ఇన్సల్ట్ని ఎదుర్కోవడం, వీటన్నింటికీ వాళ్ళు వేరే వేరే దారులు వెతుక్కుంటున్నారు. ఆ దారులు ఏంటంటే సమాజం చూపిస్తున్న దారులు చాలా చెడ్డగా, చాలా అన్యాయంగా, చాలా దుర్మార్గాన్ని ప్రేరేపించేవిగా, హింసను ప్రేరేపించేవిగా ఉండడం వలన స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ అందరి మానసిక ఆరోగ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ముఖ్యంగా స్త్రీ కనుక వైవాహిక జీవితంలో తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులతో చెప్పుకోగలిగే పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు తప్పకుండా తల్లిదండ్రులతో చెప్పుకుంటుంది, లేకపోతే స్నేహితులతో చెప్పుకోవాలి. కానీ ఎలా ఉంటుందంటే కుటుంబానికి సంబంధించిన సమస్య అనేది ఒక రహస్యం మెయింటైన్ చేయవలసినటువంటి విషయంగా మొదటి నుంచి మన మైండ్ సెట్లో అది నిక్షిప్తం అయిపోయి ఉండిపోయింది. అందరూ మొత్తం సమాజంలో ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే సమస్యలు లేని వైవాహిక జీవితమే ఉండాలి, సమస్యలు ఉంటే కనుక వాటిని దాచేసుకోవాలి, ఆ సమస్యల్ని బయటకు చెప్తే పరువు పోతుంది. తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పింది అనుకోండి అమ్మాయి, వాళ్ళు ఏమంటారంటే అడ్జస్ట్ అవ్వమ్మా, ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేశాము, మగవాళ్ళు అంటే కొంచెం అలానే ఉంటారు, అత్తవారి ఇంట్లో కొంచెం అణిగిమణిగి ఉండాలి, లేదా భర్త చెప్పినట్టు వినాలి, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెల్లగా తీరుతాయిలే, పిల్లలు పుడితే అవే తీరుతాయి, ఇలాంటి పిచ్చి సొల్యూషన్స్ అన్ని తల్లిదండ్రులు చెప్తారు. లేదా మళ్ళీ తిరిగి అమ్మాయి పుట్టింటికి వచ్చేస్తుందేమో అని అభద్రతా భావం ఆ తల్లిదండ్రులకు ఉంటుంది. ఇటుపక్క అబ్బాయి కూడా, అబ్బాయిలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఏంటంటే తన వర్క్ కండిషన్స్ వైఫ్ అర్థం చేసుకోకపోవడం, లేదా తన రాకపోకల మీద ఆమెకి అనుమానాలు ఉండడం, తన తన క్యారెక్టర్ని సస్పెక్ట్ చేస్తూ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ పురుషులు కూడా ఎదుర్కొంటారు స్త్రీల నుంచి. అందుకని ఇద్దరి ప్రవర్తనకు సంబంధించిన అంశాలని రెండు కుటుంబాలు కూర్చుని చర్చించుకునే వాతావరణం అనేది మన కుటుంబ జీవితాల్లో లేదు. మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతోంది, ద సొసైటీ ఇస్ అట్ ఫాల్ట్ అని. ఎందుకంటే మనం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏమైపోతుంది, సమాజం ఎటువైపు నడుస్తోంది అని మనం మాట్లాడుకుంటున్నాము. వీరేంద్ర గారు మీరేమంటారు, అంటే సమాజంలో ఎటువంటి మార్పు రావాల్సిన అవసరం కనిపిస్తోంది? టీవీలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం కూర్చుని అయ్యో ఎంత దారుణం జరిగిపోయింది, మరీ టూ మచ్, మరీ ఇలా చేస్తారా, పిల్లల్ని చంపుకుంటారా, మహిళల్ని ఇలా ట్రీట్ చేస్తారా, ఇన్ని రకాలు మాట్లాడుకునే సో కాల్డ్ మానవతావాదులు, వాళ్ళ ఇంట్లో మళ్ళీ అలాంటి సిచ్యువేషనే ఉంటోందా, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, నేను ఎలాంటి పరిస్థితులు కల్పిస్తున్నాను అన్నది వాళ్ళు వెనక్కి తిరిగి అసలు చూసుకునే సిచ్యువేషన్ ఉంటే ఇంత దారుణాలు జరగవేమో. మీరేమంటారు, మీ ఫైనల్ వర్డ్స్? లేదండి, ఇప్పుడు ఒక పార్ట్ మీరు చెప్పినట్టు నిజంగానే రివ్యూ చేసుకొని రీఅనాలిసిస్ చేసుకొని వాట్ టు బి డన్, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకొని ఒక పద్ధతిని క్రియేట్ చేసుకొని పోవడం ఒక పార్ట్. కానీ విస్తృతమైన సమాజం లోపల రకరకాలైన సోషల్ ఎకనామికల్ ఫిజికల్ అండ్ పొలిటికల్ కండిషన్స్లో ఉన్న వ్యక్తులకి రకరకాలైన ఆలోచనలు ఉంటాయి, దాంట్లో ఏమీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ మ్యారేజ్ సిస్టానికి ఒక స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. మేము లాస్ట్ ఇయర్ ఒక 1000 మందితోటి ఒక సర్వే చేసాం, దాంట్లో ఒక దాదాపుగా 28 అంశాలతో చూసే పెట్టాం. చాలామంది యువతి యువకులు ముసలి వాళ్ళ ద్వారా కూడా మేము పెట్టిన దాంట్లో 98% ఈ వివాహ వ్యవస్థ మారాలి, ఆ వివాహ వ్యవస్థలో ఇద్దరి అమ్మాయి అబ్బాయి యొక్క సైకలాజికల్ ఇష్యూస్ని అసెస్ చేయాలి, శారీరక ఆరోగ్యాన్ని కూడా అసెస్ చేయాలి, ఫైనాన్షియల్ స్టేటస్ తెలియాలి, వాళ్ళ శాలరీ స్టేటస్ తెలియాలి, ఈ కుటుంబం యొక్క పరిస్థితి కూడా అర్థం కావాలి, అప్పుడే పెళ్ళికి ముందుకెళ్ళాలి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. పేపర్ కూడా మేము పబ్లిష్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని మించి బెటర్ రావాలి అని అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే అనానిమిటీ పెరుగుతుందో, ఎప్పుడైతే ద్వేషం పెరుగుతుందో,
వాళ్ళు మామూలు హ్యూమన్ బీయింగ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఆల్రెడీ వాళ్ళకున్న పెథాలజీ వాళ్ళకేందో తెలియదు, కాబట్టి వాళ్ళు చేస్తున్న పని కరెక్టే అనిపిస్తుంది. ద్వేషం ఎంతటి మనిషిని అయినా కానీ ఎలాంటి పని అయినా చేయించగలిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చేసే పని భర్తను శిక్షించడానికో, నేను చేసే పని భార్యను శిక్షించడానికో, లేదు భార్య తరఫున వాళ్ళని శిక్షించడానికో, భర్త తరఫున శిక్షించడానికో అనే ఆలోచన వెళ్తే తప్ప నేను నా కూతుర్ని పోగొట్టుకుంటున్నాను, నా కొడుకును పోగొట్టుకుంటున్నాను అనే ఒక సాధారణమైన ఆలోచన రాలేని పరిస్థితి భార్యాభర్తల మధ్య ఉన్న వైరుధ్యం మనిషిని ఆ లెవెల్కి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరికి తెలియదా అంటే అందరికి తెలుసు, కానీ వాళ్ళు ఈ స్టీరియోటైపిక్ థాట్ ప్రాసెస్ని బ్రేక్ చేయడానికి ముందుకు రావడానికి మనం చాలా కష్టపడాల్సిన అవసరం ఉన్నది. మనం ఈ వేదికల మీద కొన్ని వందల వేల సార్లు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత అందరూ కూడా దీని గురించి ఆలోచించి అది యాక్షన్లోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ జరుగుతుందని మనం కోరుకుందాం. ఎందుకంటే సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ వాటికి మీ సమస్యలకి మీరు చేసిన తప్పులకి చిన్నపిల్లల్ని బలి చేయడం అన్నది అత్యంత దారుణం. అది యాక్సెప్ట్ చేసే విషయం ఏమాత్రం కాదు. కాబట్టి మీకు ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే దయచేసి వెళ్ళి సపోర్ట్ని సీక్ చేయండి. వాళ్ళు మీకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తారు, అంతేగాని ఎంతో భవిష్యత్తున్న అభన్ శుభం తెలియని చిన్నారుల ప్రాణాలని తీయడం మాత్రం. ఇంకోటండి, పేరెంట్కు సమస్య ఉంటే ఇద్దరికి కౌన్సిలింగ్ వెళ్ళండి, మీకు సపోర్ట్ చేస్తుంది. ఐ థింక్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ద ఎంటైర్ ప్యానల్. సో ఇలాంటి ఆలోచన విధానాన్ని అందరూ వీడాలని, సమాజంలో మంచి మార్పు రావాలని మనం కూడా కోరుకుందాం. చిన్నారుల భవిష్యత్తు చక్కగా బాగుండాలని మనమంతా ఆశిద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీవీ 9.